హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జిందీ అన్ లిమిటెడ్ హవర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ వీడియోలో కొన్ని టిప్స్ చూపిస్తాను ఆ టిప్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే హడావుడి పడుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు ఇల్లు మేనేజ్ చేసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు ఆఫీస్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీరు ఆఫీస్కి వెళ్ళకున్నా కానీ హౌస్ వైఫ్స్ అయినా అలాగ ఎవ్రీడే ఇంట్లో ఉండేటట్లయినా కానీ మనకి చాలా టైం అనేది మన కోసం మిగులుతుంది అలానే ఆర్గనైజ్డ్గా పని చేసుకోవడం వల్ల చాలా రెస్ట్ కూడా దొరుకుతుంది మనకి సో ఈ వీడియో వచ్చేసి అందరికీ చాలా చాలా యూజ్ అవ్వబోతుంది అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన టిప్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ హ్యాక్స్ అన్నిట్లోనూ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి స్టాక్ అప్ యువర్ ఫ్రిడ్జ్ అండ్ ప్యాంట్రీ మీకు ఒకవేళ సాటర్డే సండే ఆఫ్ అనుకోండి సాటర్డే మార్నింగ్ లేదంటే ఫ్రైడే ఈవినింగే ఈ పనులన్నీ చేసి పెట్టుకోవడం వల్ల ఆఫ్ రోజు మీకు చాలా ఫ్రీ టైం అనేది దొరుకుతుందనమాట సో వీలైతే ఆఫీస్ నుంచి వస్తూ వస్తూనే షాపింగ్ చేసుకుంటూ రావాలి ఈవెన్ మీకు ఓన్లీ సండే ఆఫ్ అయినా కానీ సాటర్డే ఈవినింగ్ వస్తూ వస్తూ షాపింగ్ చేసుకున్నామంటే ఇంకా నేను చూపించే హ్యాక్స్ అన్నీ ఒక టూ త్రీ అవర్స్లో మీకు ఫినిష్ అయిపోతాయి అనమాట సో ఏవైతే గ్రోసరీస్ మనం షాపింగ్ చేసుకొని తెచ్చుకుంటామో వాటిని అలానే పెట్టుకోకుండా వాటి వాటి ప్లేస్లోకి మనం పెట్టేసుకోవాలన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మనం మండే మార్నింగ్ లేచిన తర్వాత ఒక హడావుడి ఉంటుంది కదా ఆ హడవుల్లో ప్రతి ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంటే ఒక్క ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయినా కానీ మార్నింగ్ టైం ఆ రోజంతా చాలా వర్స్గా అవుతుంది అంటే పిల్లలకి బస్ మిస్ అవ్వచ్చు మనకి బస్ మిస్ అవ్వచ్చు లేదా ఆఫీస్లో లేట్గా వెళ్ళొచ్చు మీటింగ్కి లేట్గా వెళ్ళొచ్చు అవన్నీ కూడా చాలా డిస్టర్బ్ చేసేస్తాయి మనని సో అలా కాకుండా ఉండాలి అంటే వేటి ప్లేస్లో అది ఉండాలన్నమాట మండే రోజు మనం వంట చేసేటప్పుడు ఏది వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండకూడదు ఎస్పెషల్లీ ఈ పోపుల డబ్బా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా చిన్న కనిపిస్తుంది బట్ మనం మండే రోజు పొద్దున్నే హడావుడిగా వంట చేసేటప్పుడు పసుపు లేదంటే ఉప్పు కనిపించలేదు అనుకోండి ఇంకా అసలు వంట అనేది ముందుకు పోదు చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట సో నేను ఏం చేస్తానంటే వారానికి సరిపడా మసాలాలు అన్నీ కూడా ఈ పోపుల డబ్బాలోనే పెట్టుకుంటాను సో బల్క్లో మసాలాలన్నీ కూడా పెద్ద బాక్సుల్లో ఉంటాయి ఇలా రీఫిల్ చేసుకుంటూ ఉంటా అనమాట సో ఆల్మోస్ట్ ఇవి నాకు వన్ వీక్ వచ్చేస్తాయి మధ్యలో ఏవి వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు సో ఇంకా ఆయిల్ కూడా అంతే అండి మధ్యలో మళ్ళీ ఆయిల్ రీఫిల్ చేసుకోవడము ఇవన్నీ కూడా చాలా హెక్టిక్ టాస్క్లు అనిపిస్తాయి ఎస్పెషల్లీ ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు అనమాట హౌస్ వైఫ్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న హ్యాక్స్ యూజ్ చేసినట్లయితే చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళకున్నా కానీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ బిజీ టైంలో టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బల్క్ ప్రిపరేషన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మసాలాస్ సో మనం ఇంట్లో చాలా రకాల మసాలాలు వాడుతూ ఉంటాము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మినిమంగా డెఫినెట్గా వాడుతూనే ఉంటాము సో ఇవన్నీ కూడా బల్క్లో చేసి పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు లేదంటే ప్రతి వారం పని అనేది ఉండదు అనమాట ఇక్కడ ఒక చిన్న హ్యాక్ చూపిస్తానండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా బల్క్లో చేసి పెట్టిన తర్వాత వన్ మంత్కో లేదంటే వన్ అండ్ హాఫ్ మంత్కో గ్రీన్ కలర్లోకి టర్న్ అయిపోతూ ఉంటుంది అలాంటి ఇష్యూస్ రాకుండా ఫ్లేవర్ చేంజ్ అవ్వకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే గ్రైండ్ చేసే దాంట్లోనే జింజర్ గార్లిక్ పీసెస్ ఉంటాయి కదా వాటిల్లోనే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి గ్రైండ్ చేయడం వల్ల చక్కగా ఉంటుంది అస్సలు స్మెల్ అనేది తగ్గదు ఫ్లేవర్ అనేది పోదు అలానే ఎన్ని రోజులు ఉన్నా కానీ గ్రీన్ కలర్లోకి టర్న్ అవ్వదు అనమాట సో నేను ఇలా చేసి పెట్టుకుంటాను బిగ్ బ్యాచ్ వచ్చేసి ఇలా పెద్ద బాక్స్లో ఉంటుంది ఇంకా వారానికి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి నేను ఇలా చిన్న బాటిల్లోకి తీసి పెట్టుకుంటాను దానివల్ల ఏంటంటే పెద్ద బాక్స్ని ఊరికూరికే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఉండదు ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది అనమాట ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి టూ మంత్స్ ఉన్నా కానీ అసలు ఏ మాత్రం ఫ్లేవర్ పోదు అప్పటికప్పుడు చేసినట్లుగానే ఉంటుంది ఉప్పు పసుపు ఆయిల్ ఇవన్నీ వేయడం వల్ల మాయిశ్చర్ నుంచి కూడా మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట సో ఏ సీజన్లో అయినా పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులు అయినా కానీ సో ఇది నాకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకే వస్తుందండి నెక్స్ట్ వన్ వన్ మోర్ ఇంపార్టెంట్ హ్యాక్ ఏంటి అంటే మీల్ ప్లానింగ్ అండి గ్రోసరీస్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకున్న తర్వాత మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనేసి సో దాంతో మనం ఆలోచించి మన ఇంట్లో వాళ్ళు ఏం తింటారు అనేది ఒకసారి థింక్ చేసి మీల్ ప్లానింగ్ అనేది ఒక పేపర్ మీదో ఇలా చిన్న బోర్డ్ మీదో వేసి పెట్టుకున్నామంటే చాలా టైం సేవ్ అవుతుందండి నాకైతే అన్నిట్లో టఫెస్ట్ థింగ్ ఏంటో తెలుసా వంట చేయడం కంటే కూడా అసలు ఏం వండాలి అని ఆలోచించడం అనేది చాలా చాలా టఫ్ అనమాట సో ఇలా మనం ముందే ఏ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి అనేది నోట్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది అలానే రేపు ఏంటి వంట అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి ముందు రోజే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడము ఏమైనా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ కావాలంటే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ ముందే చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది ఎస్పెషలీ బ్రెయిన్ చాలా ఫ్రీగా ఉంటుంది ఈవెన్ మీరు హోమ్ మేకర్ అయినా కానీ ఇలా చేసి పెట్టుకోండి ఒక వారం ఇలా ఫాలో అయిన తర్వాత మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేసి దీనివల్ల ఇంకొక లాభం ఉంది అదేంటంటే కూరగాయలు ఏవైనా కానీ పాడవకుండా ఉంటాయన్నమాట మన దగ్గర ఉన్న కూరగాయలతోనే మనం మీల్ ప్లానింగ్ మొత్తం చేయడం వల్ల ఏవైతే పాడవుతాయో ఆ కూర లాంటివి ముందే మనం ఫస్ట్ టూ త్రీ డేస్లోనే లోనే వండేయొచ్చు ఏవైతే నిలువు ఉంటాయో అవి తర్వాత ఉండొచ్చు అనమాట దానివల్ల మనీ కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మీల్ ప్రిప్ ఇంకా మన బ్రెయిన్లో కంప్లీట్ ఐడియా వచ్చేసింది ఏ రోజు ఏం ఉండబోతున్నాము అనేసి దాన్ని బట్టి మనం కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడాన్ని మీల్ ప్రిప్ అంటారనమాట మీల్ ప్రిప్ మనం ప్రాపర్గా ఒక టూ అవర్స్ కూర్చొని చేసినట్లయితే ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ వీఆర్ ఆల్ సెట్ అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకోవచ్చు అండ్ ఇంకా పచ్చిమిర్చికి స్టెమ్స్ తీసి పెట్టుకోవడము ఇలా అన్ని చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది వంట అనేది యాక్చువల్గా ట్వంటీ మినిట్స్ పనే ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మనకి కూర రైస్ రెడీ అయిపోతాయి ఓన్లీ ప్రిపరేషన్ మనకి ఎవ్రీ డే టైం పట్టేదనమాట మనం మీల్ ప్లానింగ్ చేసుకొని మీల్ ప్రిప్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీరు ఈవినింగ్ సెవెన్ ఓ ఇంటికి వచ్చినా కానీ కొద్దిసేపు అలా కూర్చొని కొంచెం టీ తాగి సెవెన్ థర్టీ వరకు రిలాక్స్ అయినా కానీ మీరు ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా వంట చేయగలుగుతారు చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా టైంకి తినగలుగుతారు అనమాట మెయిన్గా వర్కింగ్ ఉమెన్కి ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే ఈవినింగ్ వచ్చి వంట చేసి తినేలోపు నీరసం వచ్చేస్తుంది అలానే స్లో స్లోగా హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది అనమాట ఇలా మీల్ ప్లానింగ్ మీల్ ప్రెప్ చేసుకోవడం వల్ల మనం టైంకి తినగలుగుతాము ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి నిద్ర సరిగ్గా పడుతుంది హెల్త్ కూడా బాగుంటుంది అనమాట ఎవరికైతే ఇది ప్రాక్టికల్ గా అసలు వర్కౌట్ అవ్వదు అనుకుంటారో ఒక్క వారం జస్ట్ అలా ట్రై చేసి చూడండి ఆ తర్వాత చెప్పండి ఎలా అనిపించింది అనేసి ఇవన్నీ కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్స్ అనమాట వారం మొత్తంలో ఇంకొక చోట మనకి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అదేంటో తెలుసా బట్టలు తీసుకోవడం మనవైతే ఏంటి పిల్లలు అయితే ఏంటి హస్బెండ్ అయితే ఏంటి ఎర్లీ మార్నింగ్ అందరం రెడీ అవుతూ ఉంటాం కదా బట్టలు తీసి ఇవ్వడము మన కోసం మనం ఏం వేసుకోవాలని డిసైడ్ అవ్వడం ఇది ఒక పెద్ద పని దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అంటే వీకెండ్లోనే బట్టలన్నీ కూడా ఐరన్ చేయించి పెట్టుకోవడం ఎవరికి వాళ్ళు వీక్ లో ఏం వేసుకోవాలనుకుంటున్నారు అనేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అవుట్ ఫిట్స్ తీసి పక్కన పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు అట్లీస్ట్ టెన్ మినిట్స్ టైం సేవ్ అయిపోతుందండి దానివల్ల అసలు చాలా టెన్షన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట పిల్లలవి కూడా తీసి మనం పక్కన పెట్టేసేయచ్చు అలానే ఎంత ఓపిక లేకున్నా కానీ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ స్పెండ్ చేసి కొంచెం డీప్ క్లీనింగ్ నార్మల్గా మీ హౌస్ మేడ్ ఎవ్రీడే పని చేస్తున్నా కానీ కొద్దిగా డస్టింగ్ లాంటివి ఉంటాయి కదా వీక్లీ ఒక్కసారి మన చేతితో మనం చేసుకోవడం వల్ల ఇల్లు చాలా వరకు క్లీన్గా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ మోడ్లో ఉంటుందన్నమాట ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఫోకస్ చేసి ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు బట్ ఎవ్రీడే అంతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి వ్యాక్యూమ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఇల్లు చాలా వరకు నీట్గా ఉంటుంది అలానే మెయిడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన చేత్తో మనమే డస్టింగ్ చేసుకోవడం వల్ల కూడా ఆల్మోస్ట్ వీక్ అంతా కూడా ఇల్లు క్లీన్గానే ఉంటుంది సో ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ మోడ్లో పెట్టుకోవడానికి అనమాట డీప్ క్లీనింగ్ కోసం కాదు ఎవ్రీడే మన ఇల్లు ఒక ప్రాపర్ మోడ్లో బేసిక్గా బాగుండాలి అంటే ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేను చెప్పే హ్యాక్స్ అన్నీ చేయడానికి మీకు త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుందండి అంతే అలానే మీ పనులన్నీ అయిపోయిన తర్వాత వీకెండ్లో తప్పకుండా కిచెన్ డ్రైన్ని ని క్లీన్ చేయండి అది ఏ బ్రాండ్దైనా సరే ఇలాంటి డ్రైన్ క్లీనర్స్ దొరుకుతాయి మీకు పౌడర్ అనమాట మొత్తం పనంతా అయిపోయిన తర్వాత నైట్ టైం స్పెసిఫిక్గా ఈవినింగ్స్ ఆర్ నైట్ టైం అంటే తర్వాత వాటర్ వాడకూడదు అనమాట సో ఈ పౌడర్ని ఇలా కట్ చేసి మొత్తం కిచెన్ డ్రైన్లో వేయాల్సి ఉంటుంది దాని తర్వాత కొన్ని ఒక టూ కప్స్ ఆఫ్ హాట్ వాటర్ వేసేయాలి ఆ తర్వాత ఇంకా ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ఇక్కడ వాటర్ యూజ్ చేయకూడదు అనమాట మీరు అన్ని చోట్ల చేయొచ్చు ఈవెన్ మనకి బాత్రూంలో ఎక్కడైతే వాష్ బేసిన్స్ ఉంటాయో అన్నిట్లో చేయొచ్చు నేను జస్ట్ కిచెన్ దాంట్లో చూపిస్తున్నాను అంటే మినిమం థింగ్స్ చూపిస్తున్నాను నేను చేయడానికైతే బోల్డ్ అన్ని పనులు చేయొచ్చు బట్ మినిమమ్ ఇవి చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నా వీడియో ముఖ్య ఉద్దేశం అనమాట అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టు డూ లిస్ట్ తయారు చేసుకోవడం దీన్ని మీరు పేపర్ మీదైనా బుక్ లో అయినా తయారు చేసుకోవచ్చు నాకైతే ఇలా క్యాలెండర్ మీద చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది బ్యాంక్కి వెళ్ళి రావడము ఎవరిదైనా బర్త్డే ఉంటే విష్ చేయడము ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ ఏమైనా ఉంటే చేయడము ఇన్సూరెన్స్ మనీ పే చేయడము లేదంటే కార్ సర్వీస్ ఏమైనా డ్యూ ఉంటే చేసుకోవడం ఇవన్నీ కూడా నాకు క్యాలెండర్లో మార్క్ చేసుకోవడం వల్ల ఈజీగా ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి అలానే క్యాలెండర్లో అయితే మనకి డేట్ అండ్ డే అన్ని తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఏ రోజైతే వెళ్ళడం కుదురుతుంది ఏ రోజు ఏ పని పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇలా చూస్తూ మార్క్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఈ పనులన్నీ పెండింగ్ పడకుండా ఉంటాయి అలానే మనం పెనాల్టీస్ పే చేయకుండా ఉంటాము ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇల్లు పిల్లలు హస్బెండ్ అందరి పనులు అయిపోయిన తర్వాత డోంట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ మనము మన్ని మనం బాగా చూసుకుంటేనే ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ లేకుండా ఇంట్లో అన్ని పనులు చేయగలుగుతాము సో ఎప్పుడు మనం ఇల్లు బాగుండాలి ఇల్లు క్లీన్ గా ఉండాలి అంటూ అటే ఫోకస్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు బస్ట్ అయిపోతాం అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే వీకెండ్ లో మొత్తం పని అయిపోయిన తర్వాత ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ కాస్త రిలాక్స్ అయ్యి కొంచెం సెల్ఫ్ ప్యాంపరింగ్ సెషన్ అనేది చేసుకోవాలి అప్పుడే నెక్స్ట్ వచ్చే హెక్టిక్ వీకెండ్ కూడా మనం ఈజీగా క్రాస్ చేయగలుగుతాం అనమాట సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏవి మిస్ అయినా కానీ ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి సో చూసారు కదండి వీటిల్లో అట్లీస్ట్ హాఫ్ మనం ఫాలో అయినా కానీ మనకి వీక్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా గడుస్తుంది అనమాట సో నా డైలీ లైఫ్లోంచి తీసిన టిప్సే ఇవన్నీ కూడా సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే మోటివేట్ చేస్తూ ఉండండి అండ్ ఎవ్రీ డే బ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుగుతాం టేక్ కేర్ బాయ్ అండి